సార్ ఇంకొకసారి తప్పకుండా రైతులతో ఇక్కడ ఈ గ్రామంలో గడుపుతానని ప్రామిస్ చేశారు. కాబట్టి ఈరోజు ప్రోగ్రాం అనేది వైఎస్ఆర్ రైతు భరోసా. దయచేసి రైతు భరోసా అమలు పడ్డ రైతులు చేతులెత్తండి. హృదయం నిండా ధన్యవాదాలు గట్టిగా చెప్పట్ల రూపంలో తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ గ్రామంలోకి రాగానే ఇబ్బేర్లో 1492 రైతు కుటుంబాలు ఉంటే 1450 మంది రైతులకు అమౌంట్ పడిందంటే దాదాపుగా 96% రైతు కుటుంబాలకు అమౌంట్ చేరింది. ఇంతటి సాయం ఎక్కడైనా ఉంటుందా? ఉంటుందా? ఇది ఎన్నేళ్ల స్కీమ్ అండి? ఎన్నేళ్ల వరకు ఇస్తారండి? 5 ఏళ్ల వరకు. ఆయన పాదయాత్ర చేసుకున్నప్పుడు 4 ఏళ్ల వరకు అనేది ప్రామిస్ చేసి రైతులకు నేను ఎంతకాలం రైతుల మధ్యన ఉంటానో అంతవరకు ఇస్తూనే ఉంటారని ప్రామిస్ చేసిన సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మరొక్కసారి అందరం చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది జిల్లాలో మొదటి కార్యక్రమం. మీ ఇడే గారు క్లియర్గా ఇందాక మీకు రైతు సేవలో, అంటే ఇప్పుడు రైతు కాలం వచ్చింది, ఎప్పుడైతే వారి తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రైతు అనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖకు విపరీతమైన సేవలను ఇవ్వడానికి అవకాశం కల్పించారు సీఎం గారు. గ్రామ 5 సంవత్సరాలు నేనున్నంతకాలం మీకున్నాను, చెప్పిన దానికంటే ముందుగా ఇవ్వడం జరిగింది. అనుకున్న దానికంటే ఫస్ట్ ఎంత అన్నారండి రైతు భరోసా పెట్టుబడి? సంక్రాంతి పండుగకి ఇవ్వడానికి 1000 రూపాయలే ఉంది అని మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంటే 1000 రూపాయలతో ఏం పండుగ చేసుకుంటారు? ఆ రైతులు ఇంకొక 1000 పెంచండి అన్నారు. మీకు అందరికీ ఎందుకంటే రైతుల కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలా ఎంతటి అంటే ప్రకృతి కూడా తరణించి ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈసారి ఎన్రోల్ అయిన ఫార్మర్స్ అందరూ 4 ఏళ్ల వరకు అసెస్మెంట్ ఆ సంవత్సరానికి అయింటుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఒక్క అర్హత ఉన్న రైతు కూడా మిస్ కాకూడదని కోరుకున్న సీఎం గారు. ఎందుకంటే మన జిల్లాలోనే అనంతపూర్ జిల్లాకే అత్యధిక లబ్ధి పొందిన జిల్లా 13 జిల్లాల్లో అనంతపూర్ కావడం మనందరి అదృష్టం. నిజంగా 741 కోట్ల రూపాయలు 5,548,000 మంది రైతు కుటుంబాలకు డిపాజిట్ క్రెడిట్ అయ్యి, కాబట్టి ఇది 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తే 7,500 రూపాయలు సీఎం గారు. ఇన్ని మాకు రైతు భరోసా పడింది, దాంతో మాకు చాలా మేలు కలిగింది. విత్తనం అవ్వడం మందులు తక్కువ వచ్చిన విత్తనాలు ఇక్కడ తెచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళా తీసుకున్నాము 13,000 రూపాయలు తీసుకున్నాము. ఇప్పుడు 500 తీసుకున్నాము. ఇప్పుడు ఆటలు వస్తాయని మాకు చాలా ఆనందం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రైతు భరోసా అంటే చాలా తృప్తికరమైన అలాంటిది ప్రసమ్మర్ ఇలా ఇలాగే జరగాలని కోరుకుంటున్నారు. రావండి.